వసంత ఈవెన అమ్మఒడి కోసం ఒక నిమిషం చెప్పాలంటే ఈ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేకపోతున్నాయి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇవ్వాలి, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి, నా ఆడబిడ్డలు బాగుండాలనే ఆలోచన జగనన్న కొండం మరొక్కసారి మనసారా ధన్యవాదాలు. రైతు భరోసా కోసం తెలియచేయాలంటే ఎక్కడ కూడా భారతదేశంలో వేరే ప్రాంతాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ రైతుల కన్నా విన్నాం కానీ ఇలా మహిళా రైతులకు ఇంత పారదర్శకతతో ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన అందించినటువంటి మళ్ళీ మళ్ళీ చెప్పినటువంటి ఆ సర్వంతర్యామి కార్యదర్శుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న అని చెప్పడానికి చాలా సంతోషంగా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ చాలా ప్రాధాన్యత గల పథకం. గత ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం మహిళల తాలూకా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి సున్నా వడ్డీ పథకాన్నే సున్నా చేసి, అంటే ఆ పథకమే లేదని డ్రాపౌట్ చేసి మహిళలకి ఎటువంటి రుణాలు తీసుకోవాలన్నా, మహిళలు ముందుకు వెళ్ళాలన్నా, బ్యాంకు దగ్గర అడుగు పెట్టాలన్నా వాళ్ళకి ఎటువంటి శక్తి లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఏ మాట అయితే ఇచ్చారో ఈరోజు 1,05,13,000 మంది మహిళలకు జగనన్న సుమారుగా 5,000 కోట్లు ఇచ్చిన మహాప్రభు గౌరవ ముఖ్యమంత్రి జగన్ బ్యాంక్ లావాదేవీల్లో మొత్తం దేశంలో నంబర్1 పొజిషన్ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ మహిళలని చెప్పడానికి నాకు ఒక మహిళగా చాలా గర్వంగా ఉంది. భారతదేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది మహిళా నాయకులు ఉన్నారు, కానీ మహిళలను ఉద్ధరించాలి, మహిళా లోకాన్ని ప్రక్షాళనతో ముందుకు తీసుకొని వెళ్ళాలి, పురుషుల కన్నా ముందు ఉంచాలి అన్న ఆలోచన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పడానికి చాలా ధైర్యంగా ఉంది.